సేవాభావము పట్టుదల ఉన్నప్పుడే మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని విజయాన్ని సాధించగలం. అయితే మన తెలంగాణ లోపల ప్రేమ అనురాగము ఓర్పు స్నేహపూర్వకం ఉండేది దయా దాక్షిణ్యాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే కొంత లేజీతనం అలసత్వం కూడా పొందుతున్నాం. దాని నుంచే మనం ఫెయిల్యూర్ అయ్యాం ఇంతవరకు. కానీ ఇక ముందట అట్లా ఫెయిల్యూర్ కాకూడదు. ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే బహుశా ఈ సమావేశం ఏదైతే ఉందో తెలంగాణ విద్యా విధానము దీనికి చర్చాగోష్ఠి ఎట్లా పెట్టినందుకు నేను వాళ్ళని అభినందిస్తున్నాను. ఏది ఏమైనా స్వాతంత్రం కంటే నిజాం పాలన పొందినట్టు కూడా మన తెలంగాణ చాలా వెనుకబడింది. విద్యా విధానంలో కానీ ఏ విషయంలో కానీ అభివృద్ధిలో కానీ, ఎందుకంటే విద్యకు సరైనటువంటి సౌకర్యాలు మనం కల్పించుకోలేకపోయాం. ఏ దేశంలో అయితే విద్యా విధానం అభివృద్ధి ఉంటుందో ఆ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. దానిని మనము శ్రద్ధతో నాయకులు కానీ అనుభవజ్ఞులు కానీ దాని పట్టుదలతో ముందుకు తీసుకుపోలేనటువంటి నా అభిప్రాయం. ఉదాహరణ చెప్తున్న ప్రాంతపు మన తెలంగాణ కావాలని ఆ రోజు మరి చెన్నారెడ్డి గారు 1969లో తెలంగాణ ఉద్యమం నెరవేర్చారు. కొన్ని వందల మంది ప్రాణత్యాగం చేశారు, అందులో మేము కూడా దెబ్బలు తిన వాళ్ళం. అయినా ఎంతో ఉత్సాహంతో మెజార్టీతో గెలిపించినాము. కానీ ఏంది, పైకి వెళ్ళేటప్పటికీ మోసపూరిత వాతావరణం లోపల మోసపోవడం జరిగింది. అంత మెజార్టీతో గెలిపించినా మనము సాధించుకోలేకపోతున్నాం. ఒక ప్రశ్న మీరు ఇక్కడ గ్రహించుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్గా, మన ఇంట్లో ఇంటికి పెద్ద తల్లిదండ్రులు ఉంటారు, నలుగురు కొడుకులు ఉంటారు, కలిసిమెలిసి ఉన్నంతసేపు మంచిగానే ఉంటారు, పెద్దగా అవుతారు పిల్లలు 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 మన వాళ్ళు పెద్దగా అవుతారు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు వాళ్ళకు చిన్న చిన్న విషయాల కాడ వస్తువుల కాడ కానీ ఎడగానే చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, అరే అట్టగాదురా బిడ్డ ఇగో ఈ నాలుగు రూములు కట్టిన అయితే నువ్వు ఇక్కడ ఉండు అనుకున్న తర్వాత వారంతరం వరకు ఎవరు డెవలప్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. అదేవిధంగా భారతదేశం అనేటువంటి తల్లిదండ్రుల లోపల రాష్ట్రాలు అనేటువంటి కొడుకులు బిడ్డలే అంటారు. ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలను ఇవ్వలేదు, ఆ రాష్ట్రాలు సొంతంగా డెవలప్మెంట్ చేసుకుంటలేవా? మన గడకు వచ్చేటప్పటికి ఈ పేచీ ఏది, ఎందుకు ఈ పేచీ? అవును, వాళ్ళు తెలుగే మాట్లాడుతున్నారు, మనమే తెలుగే మాట్లాడుతున్నాం, ఒక తల్లి బిడ్డలమే పడొస్తలేదు. పనిలో కలిసి చేద్దాం, విడిగా ఉందాం. ఆంధ్ర తెలంగాణ కలిసేటప్పుడు కొన్ని భావాలతో మనం కలిసాం. తెలంగాణలో కలుస్తున్నామయ్యా, 70% మీకు ఇస్తాం, 30% జనరల్గా తీసుకుంటాం. మనలో విద్యా విధానం సరిగా లేక మనం 70% వదులుకుందాం, 30%లో కూడా 5% కూడా లేము. ఈరోజు మన పిల్లలు చదువుకున్నారు, తెలివికి వచ్చింది కాబట్టి మా భాగం మా కావాలని కొట్లాడుతుంది. తప్పేముందని మన హక్కును మనం కొట్లాడుకోలేము. మన విద్యా విధానాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే మన హక్కును మనం తీసుకోవాలి కదా. మరి ఏంటి, ఏమి ఇబ్బంది జరుగుతున్నది? ఇవ్వడం లోపల తప్పేమున్నది? మన ప్రాంతంను అభివృద్ధి చేయడానికి స్థలం మనది, ప్రాజెక్టులు మన దానిలో, డీల్ పోయేది వేరే దానిలో. అన్ని డెవలప్మెంట్స్ రాజధానిది, రాజధాని కిందనే చీకటి, డెవలప్మెంట్ ఎక్కడ? తెలంగాణ ప్రాంతంలో ఎంతవరకు విద్యా విధానం అభివృద్ధి అయింది? దీన్ని మనం చాలా సీరియస్గా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. మరి సమైక్యంగా మనం అందరం కలిసిమెలిసి తెలంగాణ వాళ్ళంతా సమైక్యంగా ఉన్నప్పుడే తెలంగాణ సాధనకు అవకాశం దొరుకుతుంది. మన యొక్క విద్యా విధానాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న సంకల్పంతో మిత్రులు వెంకటయ్య గారు వచ్చి, సార్ మేము ఇట్లా తెలంగాణ ఫోరం ఏర్పాటు చేసినట్టే మిత్రమా, తెలంగాణ 10 జిల్లాల కొరకు తెలంగాణ స్టేట్ అనే పదంతో మేము టీచర్స్తో ఒకటి ఆఫీస్ ఓపెన్ చేసిన, ఆఫీస్ తెరిచిన, కానీ అన్ని జిల్లాల వారి యొక్క అభిప్రాయం ప్రకారం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకున్న సంకల్పంతో కాచిగూడలో ఒక బిల్డింగ్ తీసుకొని ఆఫీస్ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, తెలంగాణ భావన ఉన్న వాళ్ళందరూ కూడా, విద్యా విధానం లోపల మంచి అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసి మా వంతు సహకారం కూడా తీసుకోవాలి. మరి ఈ యొక్క ఉద్యమానికి మనం అందరం కూడా
ఒక శక్తిగా సంఘటితంగా ముందుకు వెళ్ళి ఈ కార్యసాధనకు మనం ముందు ఉండాలి ఏదే గాని పనిలో కలిసి ఉందాం విడివిడిగా ఉండి ఎవరు అభివృద్ధి వాళ్ళు చూసుకున్నప్పుడు ఆనందం ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం।